45 ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి తెలుగు ప్రజల కోసం అధికారంలో ఉంటే అభివృద్ధి చేశారు ప్రతిపక్షంలో ఉంటే ప్రజా విద్రేక విధానాలపైన ప్రజాస్వామ్య ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ అనే స్కీమ్ ని స్కామ్ గా మార్చి ఈ ముఖ్యమంత్రి చట్టాలను న్యాయాలను కూడా తప్పుదోవ పట్టిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనే స్కీమ్ ని ప్రవేశపెట్టి 2015 2016 2018 2019 లో ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ పదవ స్థానంలో ఉంది అలాగే 2017 లో ద్వితీయ స్థానంలో ఉంది మరి ఇప్పుడు స్కామ్ ఎక్కడ జరిగిందా అంటే केवल राजकीय कक्षाधिंपु के भाग में चंद्रबाबु नायडु गारिनि आयन व्यक्तिगत प्रतिष्ठान हननं चेयालनि गतंलो कुटुंब सभ्युल मीद माट्लाडारु साक्षात् आयन पैने कुट्र बन्नि जैलु पालु चेसिन परिस्थिति मनं चूस्ता उन्नां केवल 350 कोट्लंट चंद्रबाबु गारु स्कैम चेशारंट अंटे इक्कड अर्थं अवुता उंदि ఏపీలో స్కామే జరగలేదు నియోజకవర్గంలో సంగీభావం తెలియడానికి ఇటువంటి నేపథ్యంలో కూడా చూసుకుంటా తెలుగు యువత పెదవేట్ల పూడి గ్రామ యువకులకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు మరి ఇక్కడికి విచ్చేసి ఈ దిశాశిక్షణానికి సంగీభావం తెలియజేసినందుకు కంపెనీలు పెట్టారని చంద్రబాబు గారు ఆరోపణ చేయడం చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అలాగే చూసుకుంటా ఉంటే ఏపీలో ప్రజాస్వామ్య దుస్థితి ఏ విధంగా ఉందంటానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ రోజు చూపిద్దాం కళ్ళ కట్టినట్టు చూపిద్దాం ఉద్దేశంలో భాగంగానే ఈ సంఖ్యలతో ఈ రోజు నిరసన చేయడం జరుగుతూ ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ప్రజాస్వామ్యం నువ్వెక్కడ రాజ్యాంగం విలువెక్కడ అంటూ ఈ రోజు ప్రజల మేల్కొలపన ఆలోచనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు ప్రజలకు తెలియజేసే ఆలోచనలో భాగంగా ఈ రోజు ఈ సంఖ్యలతో ఈ నిరసన కార్యక్రమానికి మంగళగిరి తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయ అరాచకపు రాజకీయ విధానాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు తెలుగు యువత నిర్ణయం రాత్రిస్తాం నిద్రపోకుండా ముందుకెళ్తాం అలాగే రానున్న రోజుల్లో ఈ ముఖ్యమంత్రిని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టేంత వరకు కూడా తెలుగు యువత నిద్రపోదు బాబు గారి పెట్టిన కేసు పైన వెంటనే కేంద్రం కూడా కలెక్ట్ చేసుకోవాలా ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి అలాగే అమిత్ షా కానివ్వండి హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి అలాగే గౌరవ రాష్ట్రపతి గారు కూడా అందరూ కలెక్ట్ చేసుకుని బాబు గారికి మాత్రమే నిర్వాత అవసరం ఉంది ఎందుకంటే దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు అటువంటి వ్యక్తిని ఈ రకంగా జైలు పాలు చేసి అప్రతిష్ట పాలు చేయాలని చెప్తాను చాలా దారుణం చెయ్యని తప్పుకి చెయ్యని నేరానికి బాబు గారిని ఇబ్బంది పెట్టాలనుకోవడం కూడా యావత్ పౌర సమాజం ఖండించాలా అందులో భాగంగానే రోజుకు ఒక రీతిలో ఈ విధంగా ప్రజలను మేల్కొల్పుతాం ఈ ముఖ్యమంత్రిని పారదోలేని వరకు ఈ సమాజం నుంచి తెలుగు యువతగా మా మాత్రం మేము పోషిస్తామని సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి బాసటగా అండగా తెలుగు యువత ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వెంటనే జరిగిన దానికి బేషరతుగా చంద్రబాబు గారికి వైకాపా ప్రభుత్వ క్షమాపణ చెప్పాలా రేపు చంద్రబాబు గారు ఏ విధంగా అయితే కడిగిన ముచ్చట్లా బయటకు వస్తారో ఆ రోజు సీఏడీ చీఫ్ కానివ్వండి ఏపీ డీజీపీ కానివ్వండి ఈ యొక్క దుశ్చర్యలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కళ్ళు కటకటాలు లెక్కబడాల్సిన పరిస్థితి కూడా దాపరిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను ఎవరైతే ఈ యొక్క ఈ దుశ్చర్యలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కళ్ళు హెచ్చరిస్తా ఉన్నాను ఈ సందర్భంగా 2021లో ఎప్పుడో ఫైల్ అయిన కేసులో A36గా కొత్తగా చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసులో చేర్చి అక్రమంగా అరెస్ట్ చేసి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కొత్త తరహా రాజకీయాల్లో విషపూరిత రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆపాదిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు యువతను ఉద్దేశించి ఆ రోజుల్లో యువతకు స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసి దాని ద్వారా యువతలోని నైపుణ్యతను వెలికితీసి వారికి మంచి మంచి ఆపర్చునిటీ వచ్చే విధంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టడం జరిగింది దానికి కూడా 90% ప్రైవేటుగా ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు 10% ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భరించే విధంగా ఆ రోజున దాన్ని ప్రారంభించడం జరిగింది 10% ఉన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఇన్ని వందల కోట్లు స్కామ్ చేసే విధంగా ఎలా జరిగింది అనేది ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ సిబిఐ కానీ నిరూపించలేని పరిస్థితి ఎందుకంటే వారు ఏదైతే దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని కేసులు ఇరికించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో పచ్చకామంలోడికి నేను దొంగను కాబట్టి దొంగ అందరూ దొంగలానే కనపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ప్రజానీకంగా అందరూ కూడా దొంగల్లా కనపడతా ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి
తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ బేజర్తగా క్షమాపణ చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అక్రమ కేసులను తొలగించి చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయలేకపోతే తెలుగు యువత భవిష్యత్ కార్యాచరణ చాలా ఘోరంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని కరిగిన ముత్యంలాగా ఇప్పటికైనా బయటకు వస్తారు. దానికి ఏమీ మాకేమీ తెలుగు యువతకి ఏమీ అనుమానం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు చంద్రబాబు నాయుడు గారిని దేశవ్యాప్తంగా క్షమాపణ చెప్పి రిలీజ్ చేయబోతే తెలుగు యువత చేయబోయే పరిణామాలకి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ తిరగలేడని చెప్పి తెలియజేస్తూ